ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయన పేరే అడసమిల్లి జనార్దన వరప్రసాద్ గారు ఈయన యొక్క బయోగ్రఫీ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడసమిల్లి జనార్దన వరప్రసాద్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి రెండున కోడూరు మదినపల్లిలో జన్మించారు అడసమిల్లి ప్రసాద్ గారు వీరిది వ్యవసాయ కుటుంబం తండ్రి పేరు రంగారావు ఈయన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఆయనకు ముగ్గురు అక్కలు అన్నదమ్ములెవరూ లేరు కోడూరులో ఉన్న ఏడు ఎకరాలు అమ్మేసి కర్నూలు సమీపంలో శాంతి నగరం అనే చోట భూములు కొని నాలుగేళ్ల వయసులోనే శాంతి నగరానికి వచ్చారు శాంతి నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే చంద్రశేఖర నగరం అనే చోట తాత నాయనమ్మ కూడా ఉండేవారు చివరికి రాయచూరు సమీపంలోని సిందనూరు దగ్గర పాండురంగ క్యాంపులో స్థిరపడ్డారు క్యాంపులో పెరిగినందువల్ల కన్నడ భాష బాగా వచ్చింది ఆయన విద్యాభ్యాసం నాగార్జున సాగర్ డోన్ కోదాడ ప్రాంతంలో సాగింది ఆయన కళాశాల విద్య కోదాడలో పూర్తి చేశారు చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండేది అడసుమిల్లి జన జనార్దనవరప్రసాద్ గారికి తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు అన్నా చెల్లెళ్ళు నాటకంలో తన నటనకు మొదటి బహుమతి రావడంతో నటుడు కావాలనే కోరిక ప్రారంభమై అతనితో పెరిగి పెద్దయింది పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై ఆరున హైదరాబాదులో ప్రారంభమైన మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ప్రసాద్ మొదటి బ్యాచ్లో చేరారు అచ్యుత్ శివాజీ రాజా రామ్ జగన్ వంటి నటులు ఆయన సహా విద్యార్థులుగా ఉండేవారు వారికి దేవదాస్ కనకాల వంటి వారు నటన నేర్పించేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో డిప్లొమా పూర్తి కావడంతో తన బ్యాచ్మెట్స్ అందరూ అప్పటికి తెలుగు సినిమా పరిశ్రమ కేంద్రమైన మద్రాస్ వెళ్ళి సినిమా ప్రయత్నాలు చేశారు పెళ్ళి అయ్యి హైదరాబాదులోనే కాపురం పెట్టిన ప్రసాద్ మద్రాస్ మారలేకపోయారు ప్రసాద్ సమస్య గమనించిన మధుసూధన్ రావు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బాధ్యతలు ఇచ్చారు కొన్నాళ్ళ తర్వాత మధుసూదన్ రావు దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉషా కిరణ్ మూవీస్ వారి మల్లె మొగ్గులు సినిమాకి పనిచేశారు ఆయన పనిచేస్తున్న రెండవ సినిమా విక్రముల తొలిసారిగా నటించారు తాతినేని రావు దర్శ దూరదర్శన్ కోసం చేస్తున్న మీరు ఆలోచించండి కార్యక్రమంలో ప్రసాద్కు అవకాశం ఇచ్చారు ప్రతాప్ ఆర్ట్స్ థియేటర్లో ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి రాఘవ గారబ్బాయి ప్రతాప్ పరిచయం అయ్యారు ఆ తర్వాత వాళ్ళ బ్యానర్లో ఈ ప్రశ్నకు బదిలేది అనే సినిమా తీస్తున్నప్పుడు అందులో అతడిని విలన్గా తీసుకున్నారు నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఆ సినిమా ఫస్ట్ కాపీ చూశారు అప్పటికే ఆయన తలంబ్రాలు తీశారు రెండో సినిమా ఆహుతి నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు ఈ ప్రశ్నకు బదిలీదిలో ఆయన నటన ఆయనకు బాగా నచ్చి ఆహుతిలో శంభు ప్రసాద్ పాత్రకు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన ఆహుతి సినిమా ఘన విజయం సాధించింది అందులో శంభు ప్రసాద్గా చేసిన పాత్ర ప్రసాద్ నట జీవితాన్ని మలుపు తిప్పింది అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్గా పేరొందాడు తన పాత్రకు తనకు లభించిన గుర్తింపుని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు కానీ సినిమా విజయంతో చాలా పాత్రలు వచ్చి వాటిని చేసుకుంటూ వెళ్ళారు ప్రసాద్ నటించిన పోలీస్ భార్య సినిమా విజయం కావడంతో ఆ సినిమా హక్కులు కొన్ని కన్నడలో నిర్మాణం చేశారు ఆ సినిమా విజయవంతం కావడంతో మరో రెండు సినిమాలు తీయగా అందులో ఒకటి దారుణమైన పరాజయం పాలైంది దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాడు మరోవైపు కన్నడ సినిమా నిర్మాతగా బిజీగా ఉన్నప్పుడు అందుబాటులో ఉండడేమోనన్న ఉద్దేశంతో తెలుగు పాత్రలు తగ్గిపోయాయి నాలుగు సంవత్సరాల పాటు ఎటు కాని స్థితి ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దర్శకుడు కృష్ణవంశీ తన నిన్నే పెళ్ళాడతా సినిమాలో కథానాయక టబు తండ్రిగా ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇవ్వడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి వ్యాపారంలోకి ప్రవేశించి ఇటు సినిమాల్లో తండ్రి పాత్రలు పోలీస్ అధికారి పాత్రలు చేయడం కొనసాగించారు దాదాపు దశాబ్ద కాలం పాటు అటువంటి పాత్రలు పోషించారు రెండు వేల ఏడులో కృష్ణవంశీ సందమామ సినిమాలో కథానాయకుడిగా తండ్రి రామలింగేశ్వరరావు పాత్ర ఇచ్చారు గోదావరి జిల్లా యాసలో విలక్షణమైన నటనతో చెప్పిన డైలాగులు సినిమా విజయానికి తోడ్బడంతో ఆహుది ప్రసాద్ కెరీర్ మరో మలుపు తిరిగింది కొత్త బంగారు లోకం బెండప్పారావు సిద్దు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం వంటి సినిమాల్లో హాస్యాన్ని పండించే పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విజయ నిర్మలతో ప్రసాద్ వివాహం జరిగింది వారి కొడుకులు భరణి కార్తీక్ విదేశాల్లో స్థిరపడ్డారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాల్లో ప్రతి నాయక పాత్రలో ఆహుతి ప్రసాద్ నటనకు గాను రెండు వేల రెండవ సంవత్సరానికి ఉత్తమ ప్రతి నాయకుడిగా నంది పురస్కారం అందుకున్నారు రెండు వేల ఏడవ సంవత్సరానికి గాను నంది పురస్కారాల్లో ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా గుమ్మడి పురస్కారాన్ని సందమామ సినిమాలో రామలింగేశ్వరరావు పాత్రలో నటనకు గాను అందుకున్నారు క్యారెక్టర్ నటునిగా చిత్రాల్లో నటించారు మధు యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నారు ప్రసాద్ గారు నటించిన పలు చిత్రాలు ఇంద్ర ఆయుధం వసంతం ఆది ఇలా పలు చిత్రాల్లో నటించారు అడసిమిల్లి జనార్దన వరప్రసాద్ గారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరోన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయడం అప్పుడే నేను ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది